అస్తమించని సామ్రాజ్యం ఉన్న తెల్ల దొరల మీద అలపేరగని పోరాటం చేసి వందల సంవత్సరాలు ఈ దేశంలో ఈ దేశం బానిసత్వంలో మగ్గుతుంటే శాంతియుతంగా విదేశీ వస్తువుల బహిష్కరణ ఉప్పు సత్యాగ్రహం రకరకాలుగా తుపాకులు మరపిరంగులు ఉన్న దొరలకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ఒక శాంతియుత మార్గాన్ని ఎన్నుకొని తెల్ల దొరల్ని దేశం నుంచి పారద్రోలడం జరిగింది వారి స్ఫూర్తితోనే ప్రపంచ దేశాలలోనే ఒక గొప్ప పెద్ద ప్రజాస్వామిక దేశంగా భారతదేశం పరిడవిల్లుతున్నది 75 సంవత్సరాలు స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ స్ఫూర్తిగా ఆర్టికల్ 3 ద్వారా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఈ రోజు నిర్బంధాలలో పోలీస్ ఉక్కు పాదాల కింద నలిగిపోతున్నది డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ స్ఫూర్తిగా శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఇచ్చే క్రమంలో కేసీఆర్ గారు ఉద్యమం ముసుగులో తన పార్టీని విస్తరించుకొని అధికారంలోకి వచ్చి రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏ నియామకాల కోసం ఏ విద్యార్థుల పోరాటాలతో నిరుద్యోగ యువకుల త్యాగాలతో అమరవీరుల ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఇయాల ఉద్యమ స్ఫూర్తిని కేసీఆర్ గారు మంటలో గల్పిన ఇయాల ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వాన్ని నడపాల్చిన కేసీఆర్ గారు అహంకార పూరితమైన అవినీతితో కూడుకున్న పరిపాలన అందించడమే కాకుండా ఈ రాష్ట్ర 4 కోట్ల ప్రజల యొక్క హక్కులను కాలరాస్తూ కేసీఆర్ గారు నియమించిన బిశ్వాల్ కమిటీ 1,91,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని నివేదికిస్తే 7.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తానని ఊరిస్తూ ఈ నిరుద్యోగ యువతను నిరాశకు గురిచేసిండు కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల పేదవాళ్ళ బిడ్డలు ముఖ్యంగా బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాల యొక్క పిల్లలు కార్పొరేట్ పాఠశాలలో చదువుకొని ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములై డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐటీ నిపుణులుగా ఉజ్వల భవిష్యత్తు తోటి ప్రపంచ దేశాలకు మేధా సంపత్తిని అందించడానికి ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి అమలు చేస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదోళ్ళ పిల్లలు చేప పిల్లలు బర్రె దూడల్ని పెంచుకోవాలి మళ్ళీ మధ్య యుగాల వైపు ప్రయాణించి కుల వృత్తులు చేతి వృత్తులకు పరిమితం కావాలి అని చెప్పి కుట్ర చేసి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు ఇయాల చదువుకు దూరమైనరు ఆనాడు కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాలలో ప్రతి కిలోమీటర్ కు ఒక పాఠశాల ప్రాథమిక పాఠశాల ప్రతి 3 కిలోమీటర్లకు ఒక ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రతి 5 కిలోమీటర్లకు హైస్కూల్ ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ప్రతి నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజ్ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీను ప్రభుత్వమే ఏర్పాటు చేయడం ద్వారా
తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో మగ్గిపోతున్న చదువుకు దూరం అవుతున్న పేదోళ్ళ కోసం విద్యను అందించడానికి ఒక బృహత్తరమైన ప్రణాళికను చేపట్టింది శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ ప్రభుత్వంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ప్రతి పేదవానికి బిడ్డకు విద్యను అందించాల్సిందే ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు కూడా 25% పేదవాళ్ళకు ఉచితంగా విద్యను అందించాలని చట్టాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో నిరక్షరాస్యతను రూపుమాపడడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రయత్నం చేశారు అంత ప్రయత్నం చేసి ఆ సందర్భంగా లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమంలో ఉరికి పోరాటాలు చేసి తుపాకీ తూటాలు లాటి చార్జులు బాష్పవాయు గోళాలను లెక్క చేయకుండా ఉవ్వెత్తిన తెలంగాణ ఉద్యమాన్ని ఎగిసి పడే విధంగా త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే